ఈరోజు అనంతపురంలో ఫార్మ్ డి విద్యార్థుల ఉద్యోగ నియమకాలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై విద్యార్థులు చాలా ఆందోళనకరంగా వ్యక్తం చేస్తున్నారు. దానిపైన ఈ రోజు మద్దతు తెలపడానికి జనసేన కార్యకర్తలు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, మీకు జనసేన కార్యకర్తలు ఎవరు ఉన్నారు? ఈశ్వర్ గారితో ప్రజలు తెలుసుకున్నాం వారి మాటలు. ఫార్మ్ డి సంబంధించి ఇక్కడ మిత్రులందరూ కూర్చున్న ధర్నాకి, దీనికి వీరు యాక్చువల్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఆంధ్రప్రదేశ్ గాని 2008 లో ఈ కోర్సును ప్రవేశపెట్టారు. ఇది 6 ఇయర్స్ కోర్స్. 6 ఇయర్స్ కోర్స్ ని అప్పట్లో 2008 లో ప్రవేశపెట్టినప్పుడు ఆఫ్టర్ 6 అంటే అది ఏమైతుందంటే 2008 నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఆల్ 4 బ్యాచెస్ కంప్లీట్ అయ్యాయి. ఈ 4 బ్యాచెస్ కంప్లీట్ అయినప్పుడు యాజ్ పర్ వీళ్ళు చెప్పినప్పుడు స్టూడెంట్స్ బట్టి 4 బ్యాచ్లు కంప్లీట్ అయితే ఒక్కొక్క బ్యాచ్ కి మా ఇంతవరకు 26,000 పీపుల్స్ ఆల్రెడీ ఈ కోర్స్ కంప్లీట్ చేసుకుని బయటకు వచ్చారు. సో రిమైనింగ్ 35,000 పీపుల్స్ ఇంకా దీన్ని కోర్స్ కంప్లీట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఏమైతుందంటే ఈ 26,000 పీపుల్స్ ఎవరైతే బయటకు వచ్చారో వీళ్ళకి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి కనీస ఉద్యోగ అవకాశాలు కావాలి. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు వీళ్ళంతా ఎవరు ఏం కావాలి, వీళ్ళు డిపెండ్ అయ్యే ఫ్యామిలీస్ ఉంటాయి, వీళ్ళు కలగలిగినటువంటి నెక్స్ట్ ఫ్యూచర్ ఏమైతుందంటే డైలమాలో పడుతుంది. వీళ్ళు అలాంటి భవిష్యత్ విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉన్నాము సపోర్ట్ కానీ ఒక జనసేన తరపున మేము ఇక్కడికి వచ్చాము. దీనితో సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో ఈ కోర్స్ అంటే సంవత్సరానికి 4,000 కోట్ల రూపాయలు మరి వీళ్ళ విద్యార్థుల నుంచి కలెక్ట్ చేస్తున్నారు. అంటే ఈ 4,000 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన తర్వాత అంటే ఓన్లీ డబ్బు కోసం మాత్రమే వీళ్ళు ఇక్కడ కోర్స్ అంటే వీళ్ళు ఉపాధి అవకాశాలు ఈ జనసేన పార్టీ తరఫున మేము ఇక్కడికి వచ్చాము. ఇక్కడ జనసేన కార్యకర్తలు ఇలా మాట్లాడడం చూస్తున్నాం. అలాగే ఇక్కడ డబ్బులు అయితే తీసుకుంటున్నారు ప్రభుత్వానికి సంబంధించి విద్యార్థులతో డబ్బులు ఇలాంటి కోర్సులు చేయించడం వల్ల వాళ్ళు ఎంతో నష్టపోతున్నారు. వాళ్ళకి సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఏవైతే వాళ్ళు కల్పించడం లేదు. దీనిపైన విద్యార్థులతో తెలుసుకున్నామండి. ఇక్కడ ఉండి ఫార్మ్ డి విద్యార్థులతో మై నేమ్ ఇస్ శిరీష రెడ్డి, ఐఎమ్ డూయింగ్ 4th ఫార్మ్ డి నౌ. టుడే యు ఆర్ కలెక్టింగ్ రీచింగ్ అవుట్ ఫర్ హెల్ప్ ఫర్ గెయినింగ్ జాబ్స్ ఆఫ్ ఫార్మ్ డి క్యాడర్ అండ్ బీయింగ్ ఇన్ అ డెమోక్రటిక్ కంట్రీ. ఐ ఫీల్ వెరీ షూర్ దట్ నో వన్ హ్యాస్ బీన్ టు అస్, నో గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ హ్యాస్ కమ్ టు అస్ అండ్ నో వన్ ఈస్ హెల్పింగ్ అస్. Really, PCI is doing a back step. We are not money makers. Please consider us humans. And India, Australia, US, Canada, all are utilizing our services. And majority of those people who are working in developed countries are Indians. They are utilizing our services. But in our country, India is not at all utilizing our services. So India will be developing. This is the fate of India. When will India be a developed country? Even though we are doing such voracious strike, no one is coming to us. And I will, if they consider it will not suffice, we will make it a big revolt and we will make the government will pucker up. Thanks. ప్రదేశాలు చేస్తూ వారు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పి జనసేన పార్టీ దృష్టికి నిన్న రాత్రి తీసుకొని రావడం జరిగింది. అయితే ఇందుకు గాను పార్టీ పెద్దలంతా కూడా నిన్న వీళ్లకు సంపూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి మాకు తెలియజేస్తే కార్యకర్తలందరం కూడా రెడీ అయ్యి ప్రొద్దున్నే కూడా మీ దగ్గరికి వచ్చాము. అయితే ఇక్కడ ఏమంటే మెయిన్ ఇష్యూ వీళ్ళతో 6 ఏళ్ళు కష్టపడి చదివితే కూడా వీళ్ళతో సంవత్సరానికి 2 లక్షల రూపాయలు ఒకరు ఫీజు కడుతున్నామని చెప్పి మా దగ్గర వాపోయారు. ఇది వాస్తవం కూడా తేలింది. ఇందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం దగ్గర గానీ ఒకటే హెచ్చరిస్తున్నాము, ఇక్కడున్న ఫార్మ్ డి విద్యార్థులకు గానీ న్యాయం జరగకపోతే గిన జనసేన పార్టీ ముందుండి వాళ్ళని ఎంతటి దగ్గరికైనా తీసుకొని పోయి వీళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై జనసేన. గవర్నమెంట్ తరఫున ఎంప్లాయ్మెంట్ లేదండి. ఇప్పటికి జాబ్స్ రావాలని చెప్పేసి మేము ఇంత ట్రై చేస్తున్నాము. ఈ రోజు 3వ రోజు రిలే నిరాహార దీక్ష ఇక్కడ చేస్తా ఉన్నాం. మేము తిరుపతిలో ఈ రోజు 9వ రోజు అండి. ఇలాగే అన్ని డిస్ట్రిక్ట్స్ లో మేము నిరాహార దీక్షలు స్టార్ట్ చేసి గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఎంప్లాయ్మెంట్ వచ్చేంత వరకు మేము ఇదే విధంగానే చేస్తామని చెప్తున్నాం. మొత్తానికి ఇక్కడ ఇంకో వ్యక్తితో తెలుసుకున్నామండి, చెప్పండమ్మా. లేదు, మేమేమో ఎడ్యుకేషన్ లోన్స్ అవి ఇవి అని తీసుకొని కష్టపడి లక్షలు డబ్బులు కడుతున్నాం ఇక్కడ, అయినప్పటికీ మాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. మీరు మేక్ ఇన్ ఇండియాలు డిజిటల్ ఇండియాలు చేయడం వల్ల మాకు ఎంతవరకు ఉపయోగం ఉందో లేదో మాకైతే తెలీదు. కానీ మేము చేస్తున్న కోర్స్ వల్ల మాత్రం సమాజానికి ఖచ్చితంగా ఉపయోగం ఉందండి. కాబట్టి మీరు గవర్నమెంట్ వారు గుర్తించి మాకు క్లినికల్ ఫార్మసీ క్యాడర్ ని ఇవ్వాలనేది మా ఒక మెయిన్ డిమాండ్. సో దాని గురించి అందరు స్పందించాలనేది మా ఒక ఉద్దేశం. అలాగే జనసేన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఈ రోజు కలెక్టర్ గానీ ఆ ప్రభుత్వ యంత్రాంగం గానీ గత 3 రోజుల నుంచి తిరుపతిలో 9 రోజుల నుంచి నిరాహార దీక్షలు చేపడుతున్నప్పటికీ వారు స్పందించకపోతే మీ తరఫున ఎలాంటి కార్యాచరణ పూర్తి చేయాలనుకుంటున్నారు ఫ్యూచర్ లో? ఇన్ జనరల్ డెవలప్డ్ కంట్రీస్ లో అభివృద్ధి చెందిన దేశాల్లో ఫార్మా డి విద్యార్థుల యొక్క చాలా మంచి ఉపాధి అవకాశాలు ఉన్నాయి.
భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. తరచుగా అన్ని ప్రభుత్వాలు విద్యారంగానికి అయితేనేమి, అటు ఆరోగ్య రంగానికి అయితేనేమి మేము నిధులు ఎక్కువ కేటాయిస్తున్నామని చెప్తున్నారు, కానీ ఇన్ జనరల్ గా డెవలప్డ్ కంట్రీస్ లో డాక్టర్ కు మరియు పేషెంట్ కు మధ్య వారధులుగా పనిచేసేటువంటి వాళ్ళు ఫార్మాలిటీ కంప్లీట్ చేసినటువంటి వ్యక్తులే. అయినప్పటికీ డెవలప్మెంట్ అక్కడ జరిగింది అని చెప్పుకుంటున్నారు, కదా ఇక్కడ డెవలపింగ్ లో ఉంది అని చెప్పుకుంటూ ఈనాటికి కూడా ఫార్మాలిటీ విద్యార్థులకు ఉపాధి పరంగా ఎటువంటి అవకాశాలు ఇవ్వకపోవడంతో మన ప్రభుత్వాల పైన ఫార్మాలిటీ అభ్యర్థులు డి అంటే డి అనడానికి రెడీ ఉన్నారు. కాబట్టి తక్షణమే మీరు స్పందించి ప్రభుత్వాలు వెంటనే ఫార్మాలిటీ అభ్యర్థులకు ఉపాధిని కల్పించి సరైనటువంటి విధానంతో ముందుకు తీసుకుని వెళ్ళి అటు డాక్టర్లకైతే ప్రిస్క్రిప్షన్ విధానంలో అయితేనేమి, అటు రోగులకైతేనేమి వారికి సకాలంలో వైద్యం అందించి ఫార్మాలిటీ అభ్యర్థులకు ఉపాధిని కల్పించి వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వాలు కృషి చేయాలని తెలియజేస్తూ మా జనసేన పార్టీ తరఫున మీ అందరికీ ఎల్లవేళలా ఎప్పుడూ మీతోనే ఉంటామని ఫార్మాలిటీ విద్యార్థులకు తెలియజేస్తూ సంఘీభావం తెలియజేస్తున్నాము. ఇలాగా ఈరోజు ఇక్కడ చూస్తున్న వాతావరణం చాలా వేడివేడిగా ఉందండి. ఇలాంటి మూడు రోజులుగా చేస్తున్న దీనిపై కలెక్టర్ ఇప్పటికీ స్పందించకపోవడాన్ని వీళ్ళకి రావాల్సిన ఉద్యోగాలు కాని ఎటువంటివి జీవోలు కాని రిలీజ్ చేయకోకుండా ఊరికే కోసలు తూతూ మంత్రంగా పెట్టేసి వీళ్ళని జాయిన్ చేసుకొని డబ్బులు వృధా చేసి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ లబ్ధి పొందే విధంగా ఈ కోర్సును అమలు చేశారని మాకు ఇప్పుడు తెలియసుకుంటున్నాము. ఈ కోర్సు ద్వారా అన్యాయం చేసిన ప్రతి ఒక్క పామ్డీ విద్యార్థులకు జనసేన తరఫున ఎల్లవేళలా సంపూర్ణ మద్దతు ఉందని తెలియజేస్తున్నాం. మీరు భవిష్యత్తులో ఏ ఉద్యమానికి మీరు రెడీ అయినా మేము దానికి సంపూర్ణ మద్దతు ఇస్తాం. మీరు ఏమి బెదరద్దండి, మీకుండే వస్తువులు మాకు స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు యాక్చువల్ గా 113 కాలేజెస్ ఉన్నాయి. ఇంతమంది వేలాది మంది రోజు రోజుకి బయటకు వస్తున్నా కానీ మీకు ఒక్కటి కానీ జాబ్స్ కానీ ఏమి కానీ రావడం లేదు. చదివింది 6 ఏళ్ళు, మిగిలింది కన్నీళ్ళని యాక్చువల్ గా స్లోగన్స్ ఇస్తున్నారు, అవన్నీ మాకు అర్థమైంది. మళ్ళీ 465 ఆర్టికల్ పైన కానీ మా జీవో పైన కానీ మీరు పోరాడుతున్నారు, దాన్ని చేసుకుంటూ చాలా కష్టాలు పడుతూ స్టూడెంట్స్ చదివిస్తుంటే దాదాపు 6 ఇయర్స్ 20 లాక్స్ వరకు ఖర్చు అవుతుందని చెప్తున్నారు ఈ ఫార్మిటీ స్టూడెంట్స్ కి. అలాంటి స్టూడెంట్స్ కి బయటకు వచ్చిన తర్వాత ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా వాళ్ళ బాధను వ్యక్తం చేయడానికి మరిన్ని మరింతమంది విద్యార్థులు ఇక్కడ మనతో వాళ్ళ బాధను వ్యక్తం చేయాలనుకున్నారు. మరి చెప్పండి మేడం, మీకు ఎలాంటి ఇక్కడ కార్యాచరణ పూర్తి కావాలని కోరుకుంటున్నారు? మేము 6 ఇయర్స్ కష్టపడి చదివి మాకు క్లినికల్ ఫార్మసిస్ట్ పోస్టింగ్ వస్తుందని ఎంతగానో చదివి, కానీ లాస్ట్ కి మాకు పోస్టింగ్ చదవకుండా ఏదో మాకు నచ్చిన జాబ్స్ లో జాయిన్ అయ్యి అటు పీపుల్ కి సర్వ్ చేయకుండా ఏమి చేయకుండా ఎంతగానో ఇబ్బంది పడుతున్నాం. నేను గవర్నమెంట్ ఒక్కటే ఒకటి కోరుకుంటాను, మాకు ఒక క్యాడర్, మాకు ఒక పీపుల్ కి సర్వ్ చేయడానికి ఒక పొజిషనింగ్ అలాంటివి ప్రొవైడ్ చేయమని, క్లినికల్ ఫార్మసిస్ట్ అపాయింట్ అలాగా ఒక క్యాడర్ అనేది ప్రొవైడ్ చేయమని అయితే నేను గవర్నమెంట్ కోరుకుంటున్నాను. ఇప్పుడు బీఫార్మ్ అన్నారు అనుకోండి, ఫార్మసీ అంటారు, మెడికల్ స్టూడెంట్ అంటే డాక్టర్ అంటారు, అలాగే డిఫార్మ్ అంటే వాళ్ళను ఫార్మసీ. అప్పుడు ఫార్మసీ అంటే ఏంటి, వాళ్ళకు సపరేట్ క్యాడర్ ఇవ్వాలి కదా, క్యాడర్ ఇస్తే వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, అలాగే శాలరీ వస్తుంది, ఆటోమేటిక్ గా అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. 6 ఇయర్స్ చదువుతారు, 6 ఇయర్స్ చదివినందుకు ఏదో ఒక ప్రయోజనం రావాలి కదా, ఏదో ఒక వర్క్ చేయాలి. ఆల్మోస్ట్ అనంతపురం లో ఉన్న అన్ని అందరినీ అడిగాం ఫార్మసీ అంటే ఏంటి అంటే ఎవరు అసలు రెస్పాండ్ అవ్వడం, అసలు అదొక కోర్సు ఉందా అంటున్నారు. అసలు మీరు కోర్సు ఇంట్రడ్యూస్ చేసేటప్పుడే వాటి గురించి మీరు చెప్పి ఉండింటే ఈ రోజు ఇన్ని సమస్యలు వచ్చేటివి కాదు. ఇంతమంది స్టూడెంట్స్ వచ్చి బయట ఉండేవాళ్ళు, వీళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి, కాలేజెస్ లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఎక్స్టర్నల్స్ ఉంటాయి, అవన్నీ మానుకొని ఇప్పుడు వచ్చి ఇక్కడ చేస్తున్నారు. అలా చేస్తున్నందుకు మీరు కొంచెమన్నా మమ్మల్ని కరుణకరించాలి కదా, కాబట్టి మాకు ఇచ్చే క్యాడర్ ని మాకు ఇస్తే మేము ప్రశాంతంగా ఉంటాం కదా, అంతే. ఇంకా ఏం దానికి జాబ్ ఆపర్చునిటీస్ లేనప్పుడు ఆ కోర్స్ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాలండి? మాకేం లేదు, జస్ట్ ఒక సపరేట్ క్యాడర్ ని క్రియేట్ చేయాలని అనుకుంటున్నాం, గవర్నమెంట్ కి రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఫార్మసీ విద్యార్థులు కనీసం మా కోర్సు పైన ప్రజలందరికీ అవగాహన లేదు, అలాంటి కోర్సులు మీరు ఎందుకు ప్రవేశపెట్టారని ప్రభుత్వం నిలదీస్తున్నారండి. ఏదైతే జన్మభూమి కార్యక్రమం లాంటి ప్రోగ్రామ్స్ ని మీరు ఎంతో అట్టహాసంగా కంప్లీట్ చేస్తున్నప్పటికీ ఇలాంటి విద్యార్థుల బాధలు తెలియడానికి ప్రభుత్వాలు కానీ అలాగే కలెక్టర్ గానీ ఇక్కడ ఉన్న అధికారులు కానీ స్పందించకపోవడంపై ఇక్కడ ఉన్న ఫార్మసీ విద్యార్థులు చాలా బాధను వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఓటు స్టూడియో కెమెరామెన్ బాలాజీతో కిషోర్ బాబు.